హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సల్లగంపై ఎత్తే సరదం ఆడలి కోటి ఎదుర రేఖ గొల్లల్లో పిల్లదడిగి గొర్రె కరా వదిలరాదు గొల్లది లంగతరం ఏ రాత్రి పల్ల పుల్ల ఎంత లేదు, పారే నీళ్ళలో ముంత లేదు. ఆడ చెట్టు పడితే ఆడిబిడ్డ తల కొట్టినట్టు, అల్ల నేరుడు చెట్టు పడితే ఎంత ఆడిబిడ్డ తల కొట్టినంత. విటలారా, రక్తము తెస్తా కానీ ఒక్క మాట, రక్తం అతారులను ఎంత నా రాజమాన కత్తల ముత్తాలు కూర కావడి ఉక్కు శిలాయి. నా పుట్టిన గ్రామం 720 అమడ పొద్దు ఊకిన కాడ కళ్యాణం, పొద్దు పొడిచిన కాడ దులకొండ పట్నం. నా ఊరుకు పోతానని పుట్టడు సంబరపడి తంది నా భార్య బిడ్డలారియా, దులకొండ ప్రయాణం బంగు పెట్టి మీకు రక్తం తెచ్చి రేపు పొద్దుగాలని ఆ ఊరికి నేను ప్రయాణం చేస్తా. మరి రేపు దొనకొండకు ప్రయాణం చేద్దామని అక్కడ ఆవులు ఆపమని ఎంతైనా నా భార్య దగ్గర పోయి రక్తమధారాలు పట్టుకొని గండ వేరి పక్కన రక్తాన్ని ఓదరా. బయలు ఎల్లుండు రాజుగూడ నంపి కూడా ఇద్దరు కూడా బుద్ధులు కూడా గలమైన కేవలం సిరికోటి దాటి ఆ రాజువారు ముందు గచ్చిండు యాదవులపై తిరిగి రాజమారణ ఉన్నది తల్లి చేద్దమ దేవి కొడుకును తయారు చేసింది ఆ బీజ పాపవను తయారు చేసి ఆ తల్లికి దూడ సంబరం పట్టి ఆగుతలేదు అనా బలగా నిగల పోతారల్లవి కన్న తల్లి పెద్దమ్మ 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 దేవాలన్నప్పుడు గారాడు బాధ 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 బాబరత దగ్గరికి అత్తి రాని మరి నాదా పెద్ద రాదు వెళ్ళి పోదాము నాదా చాలు 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 అని అంత సంతానం దొరికింది పెద్ద రాదు వెళ్ళి పోదామన్నది ఇవాళ దునకొండ ప్రయాణం బంధు పెట్టవమ్మ పెద్దమ్మ దేవి ప్రయాణం బందన్నాడు ప్రయాణం బందన్నప్పుడు 7
కొడుకు కాటమయ్యా. కళ్యాణం గుళ్ళ గారి గురి కట్టి చల్లవారి పుల్ల కూడ తోడి అక్కడ యుద్ధము నేర్చుకుంటూ ఉన్నాడే. నాదా పెద్ది రాజయ్య నువ్వు ప్రయాణం ఎందుకు బందన్నవయ్యా. మరి ఐదుగురు ముద్దరాజు వాళ్ళు ముందుట ముత్తమ్మ పెందుడ పెద్ద మనలో సురమక్క నాగమ్మ కడగొట్టు గౌరాయి ఏడు పద్నాలుగు విందులు కదా ఆయన కడగొట్టుకు తినకండి వేరు పక్షుల రక్తము తెస్తానన్నా. చేతుల సయ్యేసి అన్నమాట వద్ద మన కాలు ఏమని తిన కాలు కదా నీ ఊరుతున్నాక పలికి బొంక పాడవు ఓరి వంశం రకతము తెత్తని నీ మాటిచ్చిన కత్తల ముత్తాదు కూర కావడి ఒక్కొస్తున్నాయి. రాజమాన ముందు పెట్టి రకదానికి వెళ్ళిపోతా. ముత్తరాజు వాళ్ళకు పక్షుల రక్తము తెత్త గడవంటి కత్తల ముత్తాడు కూర కావడి ఉప్పు తిలా ఈ రాజమాల ముందు పెట్టమన్నప్పుడు పెద్దమది జరుగుండే జల్లు అన్నది కరియారు ఓడబడ్డే ఓ నాది రాజారావో. ఎంత మాట పక్షులంటే అవి సామాన్యం కాదు నాదా. ఒక్కవేళ నువ్వైనా కాడా నీకేమన్నైతే నాదా. మరి గానాడు మనము దొరకొండ పట్న విడనాడు కళ్యాణం రాంగ అన్న శివంది రాదు వల్లడి ఏమిటి పెద్దమది ఏమి ఇయాడ ఏరడు ఏరి దొరకొండ ఏరడు పెట్టినావు పాళ్ళు లేని దొరకొండ పాళ్ళు పెట్టిన కోడు గుడ్డు తిరిగని కోటి గొల్ల కులం తమ్ముడు పెద్ద పుల చోటి పెద్ద రాదురు ఏళ్ళ మంచు కోడి తీసుకొని పోతాడే పెద్దమ్మ. ఒక్కవేళ నా తమ్ముడు పెద్ద రాదు ఎత్తవై నోడు గట్ట రాకపోతే తారణ నీ తల ఉద్ధరించి గౌడి కొమ్ము గట్టి గాలి గంట ఊపుతానన్నాడు. నీ సెల్ల కోరవ ఏమన్నది ఏమిటి ఏమని పెద్దమది అవి ఇయాల నాన్నను చూడు ఏళ్ళు వంచుకొని పోతాం. ఒక్కవేళ నాన్న ఎట్లవై నోడు వట్ట తీసుకురాకపోతే
వాళ్ళ బతుకు అవుతుండే వాళ్ళే. భర్త వైరంక ఆడదాని బంగుళాలు ఎవరి కొరకు, సత్యపురుషుడు లేనప్పుడు సక్కదానం ఎవరి కొరకు, పురుషుడు లేని ఆడిది పుణ్యక్షేత్రాలు తిరగరాదు తల్లులారా. ¡Vale!
అది పది మంది నామకం పల సదాని అయిపో కన్నీళ్ళు కడుపు కద్దుకున్న తలరాయి వేసి గుండె మొండి వేసుకో నాదా బిద్దిరాజు ఇవాళ గజా వీనగల కొట్టుకు తిన గండ వేరు పక్షుల రక్తం తెచ్చి ముత్తరాసులతోటి ఒప్పుకున్న మాట నెరవేరుతారు అని ఎన్నో అడవికి వెళ్ళిపోతాను.